ఇది 2015వ సంవత్సరం మీరు చూడొచ్చు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఇది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు గత పాలకులు చేసిన పాపం మూసిని మురికి కూపంగా మార్చింది గత పాలకులు అన్నారు ఇది 2015వ రిపోర్ట్ మా రిపోర్ట్ కాదు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్ దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా కాలుష్యం బారిన పడి కాలుష్య కారకంగా మారిపోయిన నదులు ఏంటి భారతదేశంలో అని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్లో అగ్రభాగాన ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసి ఇది 2015 మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే మూసిని మురికి కూపంగా మేమైతే మార్చలేదు మార్చింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా కలిసి మూసిని మురికి కూపం చేసిన మూసిని గబ్బుగబ్బు చేసిన వాళ్ళు చేసిందని చెప్పి 2015లోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టే దానిలో బీఓడీ లెవెల్స్ కూడా ఉన్నాయి నాగోల్ దగ్గర ఉన్న బీఓడీ లెవెల్స్ ఇంకా ఏ రకంగా పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇండియాలో ఉన్నాయి అందులో మూసి ఎట్లా ఉందో అగ్రభాగాన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి రేవంత్ రెడ్డి గారితో నేను ఏకీభవిస్తాను మూసిని మురికి కూపంగా మార్చింది ఖచ్చితంగా గత పాలకులే అది కాంగ్రెస్ ఆ పుణ్యమంతా సింహభాగం కొద్ది భాగం తెలుగుదేశానికి కూడా దక్కుతుందనే మాట కూడా నేను తెలియజేస్తాను.